ఏ కుకరీ అనుకుంటున్నారా మేడం చేసేది నథింగ్ అంటే చాలా సూపర్బ్ గా ఉండే ఇది వచ్చి మనకి చెన్నై స్పెషల్ అన్నమాట తమిళనాడులో సూపర్బ్ గా ఉంటుంది ఇది పెప్పర్ చికెన్ మటన్ తొక్కు అన్నమాట చికెన్ కాదు ఈ రోజు మనం చేసేది మటన్ సూపర్బ్ అంటే సూపర్బ్ స్పైసీ ఇది మనకి రైస్ కి రోటీ కి చపాతీ కి పూరీ కి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంటుంది మరి ఇంకెంత కాలస్యం చేసి చూసి తినేద్దామా చూడండి నేను ఇక్కడ कुकर पेट्टेसुकुन्नानु दींट्लो एं चेद्दाम इप्पुडु ओक 3 टू 4 टेबल स्पून्स आफ् आयिल वेसेसुकुंदामु वेसुकुनि आयिल कास्त हीट एक्काक मनमु दींट्लो ओके ओक आनियन अंडि वेसुकुंदामु ओक आनियन वेसि बागा कलपेद्दामु ई रोजु नेनु इक्कड हाफ केजी वरकु मटन तीसुकुन्नानु नेनु ई रोजु नानु चेसेदी पेप्पर मटन अन्नमाट इदी तोक्कु सूपर अंटे सूपर गा उंटुंदी मनकि दीनिकि कावाल्सिन मसालालु एमी अनेदी इप्पुडु चूसेद्दामंडी मनकि आनियन ब्रौन अय्ये लोपु दीनिनि रेडी चेसुकुंदाम चूडंडी इप्पुडु पेप्पर ओक 3 टेबल स्पून्स आफ् पेप्पर तीसुकुन्नानु नेनु इक्कड प्लस ओक इंच जिंजर अन्नमाट जिंजर नि इप्पुडु पीसेस चेसी वेसेसुकोवडम प्लस कोई क्लोव्स 10 टू 12 वरकू तीसुकुन्नानु दींट्लो एं चेद्दामु कोंचेम कोत्तिमीर पेट्टेसुकुन्नामु कोन्नि कोब्बरि मुक्क कोंचेम अंटे कोंचेमे वेसी दीनि इप्पुडु फाइन पेस्ट गा ग्राइंड चेसी रेडी चेसुकुन्नामु आनियन अनेदी मनकि बागा ब्राउन अयिपोयिंदी इप्पुडु हाफ केजी मटन उंदी दींट्लो हाफ केजी मटन अनेदी యాడ్ చేసేసుకుందాము 3 to 5 मिनट्स ఇలా వదిలారనుకోండి దీంట్లో ఉండే వాటర్ సబ్స్టెన్స్ అంతా మనకి బయటికి వచ్చేస్తుంది నేను ఇంతకు ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను చూపించాను కదండి మీకు మనకి మసాలాకి చూడండి ఇలా ఫైన్ పేస్ట్ గా రెడీ చేసి పెట్టేసుకోవాలి అన్నమాట మనం దీంట్లోనే అన్ని వేసేసుకున్నాం జింజర్ గార్లిక్ పెప్పర్ అంతా వేసేసుకున్నామండి ఇప్పుడు మటన్ మనకి ఏమ అవ్వాలంటే మటన్ బాగా మటన్ నుండి వాటర్ అంతా బయటికి రావాలి దానికి ఒక 3 నిమిషాల వరకు మనం ఇలా వెయిట్ చేద్దాం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూడండి దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయింది మనకు ఈ స్టేజ్ లో ఏం చేద్దాము మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా మొత్తం దీంట్లో వేసేయాల్సిందే ఇంకా మరి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బికాజ్ you learn so many things in our channel andi not only cooking not only reading anni videos lo nenu cheptune untanu em ante antariki teliyali kadandi mari cheppakapothe artham kaadu kada that's why teaching untundi manaku studies untayi cooking untundi pillaliki stories untayi chaala ante chaala untayi mana channel lo మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని చూసుకోవచ్చు అన్నమాట అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కావాలనే దానికి అన్ని చేస్తున్నాను దీంట్లో ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్తూ ఉంటాను డివోషనల్ చెప్తూ ఉంటాను కుకింగ్ చెప్తూ ఉంటాను వెజ్ నాన్ వెజ్ అన్ని చెప్తూ ఉంటాను అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అన్నమాట ఒక ఛానల్ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి ఇంటిల్ల పాది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మీరు పిల్లలు అందరూ చూసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను ప్లస్ ఒక హాఫ్ అంటే హాఫ్ ఇంచ్ అంతే చూడండి గరం మసాలా కొంచెం కలర్ కోసం మనము చిల్లీ పౌడర్ అనేది కొంచెం ఎందుకంటే పెప్పర్ యాడ్ చేసాము ఎక్కువ వేయద్దండి కొంచెం అంటే కొంచెం వేసుకోండి జస్ట్ నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అంతే వేస్తున్నాను నేను నెక్స్ట్ మనం ఏం వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ ఒక్కటే వేయలేదు ఇంకా మనము నేను ఒకసారి అడుగు పట్టకుండా కలిపేస్తున్నాను ఇంకా సాల్ట్ యాడ్ చేసి సరిపడా సాల్ట్ అనేది దీంట్లో యాడ్ చేసేసుకోండి ఒక 3 minutes వరకు వెయిట్ చేయండి 3 minutes వరకు వెయిట్ చేస్తే మసాలాలో ఉండే పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట మనకు ఒక 3 minutes సిమ్లో పెట్టండి మళ్ళీ హైలో పెట్టారనుకోండి మాడిపోతుంది ఓకే సిమ్లో పెట్టేసి ఒక 3 minutes లెట్స్ వెయిట్ టిల్ ద మసాలాస్ ఆర్ కుక్డ్ వెల్ చూడండి ఇప్పుడు మనకి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది మసాలా పచ్చి వాసన అనేది లేదు इपड़ेम चेद्दाम ई स्टेज लो दीनिकी कोंचेम वाटर अनेदी ऐड चेसी कुकर की लिड पेट्टामनुकोंडी ఒక 5 టు 6 విజిల్స్ మటన్ కదండి బాగా కుక్ అవ్వాలన్నమాట ఎక్కువ వాటర్ పోసేసుకోవద్దండి బికాజ్ ఇట్స్ నాట్ గ్రేవీ ఇది గ్రేవీ కాదు ఇది తొక్కు 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 అనొచ్చు మనకి ఇంకా ఏమనొచ్చు ముద్ద అనొచ్చు మరి మీరు ఏ పేరు పెడతారో పెట్టండి నేనైతే తొక్కు అని పెట్టాను దీనికి ఎందుకంటే మరి జారుగా ఉండదు బాగా థిక్ గా ఉంటుంది కాబట్టి తొక్కు అని పేరు పెట్టాను ఇప్పుడు మనం దీన్ని ఒక 6 టు 7 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు నాకు విజిల్స్ వచ్చి స్టాప్ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి వావ్ చూడండి దీంట్లో వాటర్ కూడా చాలా తక్కువ ఉంది ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది మనకు చూడండి ఏం చేద్దాము ఇది ఇంకా కొంచెం తొక్కులా రావాలి కదా మనకు మీకు ఈ కన్సిస్టెన్సీ కావాలి అంటే ఇంతకే తీసేసుకోవచ్చు ఇంకా కాస్త డ్రై కావాలి మనకు అనుకున్నారు అనుకోండి ఇంకా కొంచెం అలా స్టవ్ మీద పెట్టారు అనుకోండి నీట్ గా రెడీ అయిపోతుంది నేను ఈ స్టేజ్ లోనే నాకు తీసేసుకుంటాను బికాజ్ మాకు ఈ రోజుకి ఇది నైట్ చపాతీ చేసుకుంటున్నాం కాబట్టి మాకు చపాతీ కావాలి కాబట్టి ఈ కన్సిస్టెన్సీని నేను పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మనకు మటన్ పెప్పర్ మటన్ తొక్కు అనేది సూపర్గా రెడీ అయిపోయింది ఇలా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వావ్ ట్రాన్స్ఫర్ చేసేసి చూడండి ఎంత సూపర్గా ఉంది చూడడానికి మనకి పెప్పర్ మటన్ తొక్కు రెడీ అయిపోయింది చూడండి సూపర్ అంటే చాలా సూపర్ గా ఉంటుంది చాలా క్విక్ గా కూడా అయిపోతుంది మనకు దిస్ ఇస్ పెప్పర్ మటన్ తొక్కు అన్నమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా వచ్చిందని మాకు కామెంట్ లో తెలపండి మరి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా దిస్ ఇస్ లర్న్ విత్ గీత బై టేక్ కేర్